ఎంత మతి భ్రమించిందండి అతనికి, మతి భ్రమించి ఏది పడితే చేస్తున్నాడు. తాగేసి పెచ్చోడు, మెంటలోడు, పనికిమాలనోడు, ఈ మూర్ఖుడు డ్రైనేజ్లో పందిలాగా ఉంటాడు. ఆడు వాడు ముఖం ఏం పెడతాడండి చంద్రబాబు నాయుడు గారు? ఈ ఫోటో పెట్టి వావ్ ఇన్ షాకింగ్ న్యూస్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్సీపీలోకి వచ్చినట్టు ఒక కండువా వేసి జగన్మోహన్ రెడ్డి ఆ సైకో ఆ కోడిగచ్చి పార్టీ అధ్యక్షుడు ఏదో దండేసినట్టు చూపిస్తాడా? నీకు చెప్తున్నా చంద్రబాబు గారి విషయంలో నువ్వు ఇలాంటి ఫోటోలు పెట్టినందుకు అసలు మీ తల్లి గారి కడుపున నువ్వు ఎందుకు పుట్టావా అని నే అని అనుకోకపోతే ఈ క్షణం నుంచి నేను చెప్తున్నా మళ్ళీ రామ్ గోపాల్ వర్మ మెంటలోడా ఈ దేవీ బాబు చౌదరి ఉండగా ఇలాంటి దోమలో ఒక మనిషి మీద వాళ్ళకుంటే ఆల్ అవుట్ పెట్టి ఎలా మింగేస్తామో అలాగే చంద్రబాబు నాయుడు గారి విషయంలో మీలాంటి పెట్టుకోలు ఎంతమంది వచ్చినా ఆల్ అవుట్ మింగేస్తా నీ అంతేంటో తేల్చేస్తా నీ తెక్కేంటో తెలుస్తా. ముందే చెప్తున్నాను నేను రామ్ గోపాల్ వర్మ రోజు నీ చాప్టర్ రోజు బహిరంగ క్షమాపణ చెప్పే వరకు కూడా నేను వదిలిపెట్టను వదిలిపెట్టను. ఈ రామ్ గోపాల్ వర్మ అనే వ్యక్తికి పిచ్చి పరాకాష్ఠకెళ్ళింది. ఎంత మతి భ్రమించిందండి అతనికి, మతి భ్రమించి ఏది పడితే చేస్తున్నాడు. తాగేసి పెచ్చోడు, మెంటలోడు, పనికిమాలనోడు, ఈ మూర్ఖుడు డ్రైనేజ్లో పందిలాగా ఉంటాడు. ఆడు వాడు ముఖం ఏం పెడతాడండి చంద్రబాబు నాయుడు గారు? ఈ ఫోటో పెట్టి వావ్ ఇన్ షాకింగ్ న్యూస్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్సీపీలోకి వచ్చినట్టు ఒక కండువా వేసి జగన్మోహన్ రెడ్డి ఆ సైకో ఆ కోడిగచ్చి పార్టీ అధ్యక్షుడు ఏదో దండేసినట్టు చూపిస్తాడా? నీకు చెప్తున్నా చంద్రబాబు గారి విషయంలో నువ్వు ఇలాంటి ఫోటోలు పెట్టినందుకు అసలు మీ తల్లి గారి కడుపున నువ్వు ఎందుకు పుట్టావా అని నే అని అనుకోకపోతే ఈ క్షణం నుంచి నేను చెప్తున్నా మళ్ళీ రామ్ గోపాల్ వర్మ మెంటలోడా ఈ దేవి బాబు చౌదరి ఉండగా ఇలాంటి దోమలో ఒక మనిషి మీద వాళ్ళకుంటే ఆల్ అవుట్ పెట్టి ఎలా మింగేస్తామో అలాగే చంద్రబాబు నాయుడు గారి విషయంలో మీలాంటి పెట్టుకోలు ఎంతమంది వచ్చినా ఆల్ అవుట్ మింగేస్తా నీ అంతేంటో తేల్చేస్తా నీ తెక్కేంటో తెలుస్తా. ముందే చెప్తున్నాను నేను రామ్ గోపాల్ వర్మ రోజు నీ చాప్టర్ రోజు బహిరంగ క్షమాపణ చెప్పే వరకు కూడా నేను వదిలిపెట్టను వదిలిపెట్టను.